చూస్తే రాజకీయ పార్టీలకు అధికారం పగటికలే అవుతుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మోదీ 2013 లో హామీ ఇచ్చి సుమారు 10 ఏళ్లు గడుస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఈ నెల 13న ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చామన్నారు. అంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళకు ఓటు లేదు, వీళ్ళు పిల్లలు కాబట్టి వీళ్ళకు ఓటు లేదు, వీళ్ళు 18 సంవత్సరాలు దాటినా కూడా వీళ్ళకు వాళ్ళ ఊరేందో వాళ్ళ కులమేందో తెలియదు కాబట్టి ఓటు ధృవీకరణ ద్వారా లేకుండా పోయింది. అంటే ఈ దేశంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే ఓటు చుట్టే నడుస్తున్నాయి. ఈ దేశ రాజకీయాలు అధికార పక్ష రాజకీయాలైనా ప్రతిపక్ష పార్టీల రాజకీయాలైనా ఓటు కేంద్రంగా జరుగుతున్నాయి తప్ప సమస్యల ప్రాతిపదిక మీద కానీ మానవతా దృక్పథం గాని రాజకీయాలు చేయకపోవడం వల్లనే అనాథల సమస్యల్ని గాలి వదిలేసినట్టుగా ప్రభుత్వం కనిపిస్తున్నది, అనాథల సమస్యలను విస్మరించినట్టుగా ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మానవతా దృక్పథంతో ఇప్పటికే ఎంఆర్పిఎస్ ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చింది. చిన్న పిల్లల కోసం ఉద్యమం నడపడం వల్ల అందరికీ ఆరోగ్య సంపదం సాధించి పెట్టాం, వికలాంగుల కోసం కొట్లాడి పెన్షన్ సాధించాం, వృద్ధుల వితంతుల కోసం కొట్లాడి పలు పెన్షన్ సాధించాం. ఇప్పుడు మరో మానవీయ కోణమైన తల్లిదండ్రులు లేని పిల్లల కోసం, తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లల కోసం మరో మానవీయ కోణంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను మంత్రివర్గం ఉపసంఘం చేసిన తీర్మానాలు మేము కొత్తగా ఒక డిమాండ్ అదనంగా